headshot. Patta headshot. Mask dharinchandi. Surakshitanga undandi. Stay home, stay safe. హలో హాయ్ అండి, వెల్కమ్ టు మ్యాడ్లీ డిషెస్. నేను మిరజ్ని. ఈరోజు మనం ఈ వీడియోలో పన్నీర్ టిక్కా ఎలా చేయాలో తెలుసుకుందాం. చాలా బాగుంటుందండి, బాగుంది కదా. తప్పకుండా ఇంట్లోనే చేసుకొని రెస్టారెంట్ స్టైల్లో ఎంజాయ్ చేద్దామండి. నేను ఇక్కడ క్యాప్సికమ్ తీసుకున్నాను, దాన్ని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని దాన్ని కూడా పొరలు పొరలుగా తీసేసి క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఈ రెండు టమాటాలు తీసుకొని వాటిని కూడా సన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్లు శనగపిండి వేసుకున్నానండి. ఆ శనగపిండిని ఒక 2 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకుందాం. కలర్ చేంజ్ అవ్వకూడదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని ఒక పాత్రలో తీసేసుకున్నాను. గరం మసాలా 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను, అలాగే పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, కాశ్మీరీ లాల్ మిర్చ్ 1 టీ స్పూన్ తీసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇప్పుడు సాల్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఇప్పుడు హ్యాంగ్ కర్డ్, ఇదేం లేదండి, ఒక క్లాత్ తీసుకొని దాంట్లో 4 టీ స్పూన్లు పెరుగు వేసుకొని ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఆ పెరుగుని ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇవంతా బాగా కలిసిపోయేలాగా కలుపుకుందాం. తర్వాత ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాను, కసూరి మెతి 1 టీ స్పూన్ వేసేసి బాగా కలిపేసుకుందాం. తర్వాత ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వేడి చేసేసి దీంట్లో వేసేసాను. ఆయిల్ వేయటం వల్ల ఈ మసాలా అంతా పనీర్ పీసెస్కి బాగా పట్టుకుంటుందండి, దానికోసం ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికము, ఉల్లిపాయ, టమాటో, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవంతా వేసేసి బాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసాను. ఇప్పుడు పన్నీరు నేను 400 గ్రాములు పన్నీర్ తీసుకొని వాటిని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా మనం మసాలాలో వేసేసి మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పన్నీర్ పీసెస్కి మసాలా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచేస్తే మసాలా బాగా పట్టుకుంటుందండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీరు విడిపోతుందండి, కానీ జాగ్రత్తగా కింద నుంచి అలా పైకి తీస్తూ ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకుండా లైట్గా కలుపుతూ ఉండాలి. ఈ మసాలా అంతా ఆ పన్నీర్ పీసెస్కి పట్టేలాగా, ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదు, చితికిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక బొగ్గును కాల్చుకుంటున్నాను, చిన్న బొగ్గు పీస్ తీసుకున్నాను. ఈ పన్నీర్ పీసుల మధ్యలో ఒక గ్లాస్ పెట్టి ఆ గ్లాసులో ఆ బొగ్గును వేసేసాను. దానిపైన 1 టీ స్పూన్
నెయ్యి వేసేసి మూత పెట్టేసుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసి ఇట్లా చువ్వకి కుచ్చుకోవాలి. ఫస్ట్ క్యాప్సికం, టమాటో, ఉల్లిపాయ, ఆ తర్వాత పన్నీరు ఇట్లా ఆల్టర్నేట్గా ఒక్కొక్కటిగా కుచ్చుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ని క్రాస్గా చువ్వ కుచ్చాలండి. అప్పుడే అన్ని వైపులా ఈవెన్గా కుక్ అవుతుంది. అన్ని పన్నీర్ పీసెస్ని కూడా చువ్వలకి కుచ్చేసి పక్కన పెట్టేసుకుందాం. బాగుంది కదా రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ టిక్కా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నా పన్నీర్ పీసెస్ అన్నీ కుచ్చేసాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆ స్టవ్ మీద మనం ఈ పన్నీర్ పీసెస్ని కాల్చుకుందామండి. అన్ని వైపులా ఈవెన్గా కుక్ అయ్యేలాగా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్, స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో ఆ పన్నీర్ పీసెస్ పైన బటర్ని బ్రష్తో అప్లై చేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. గబగబా అటు ఇటు తిప్పేస్తూ కాల్చుకోవాలి. ఒకే చోట పెట్టేస్తే మాడిపోతుంది. మనం బట్టర్ అప్లై చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. కాలిన తర్వాత మన క్యాప్సికం పీసెస్ ఊడిపోతాయి. చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి. చూసారా బాగుందా మన పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. ఇంట్లో చేసుకొని ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్ రాయడం మర్చిపోకండి.